हेलो फ्रेंड्स, ये ला उन्नार अंदरु बाउन्नारो। वेलकम बैक टू सौम्या डायरीज। ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఒక ప్లేస్కి వెళ్తున్నాను నేను కూడా. మీలానే చాలాసార్లు వేరే వాళ్ళు ఫొటోస్ పెట్టినప్పుడు కానీ గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ ప్లేస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే నాకు చాలా నచ్చింది నేచర్ అండ్ ఆల్. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాను కానీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కుదరలేదు. సో ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాను. ఎక్కడికి అని అనుకుంటున్నారా? నేను వెళ్ళబోతున్న ప్లేస్ మారేడుమిల్లి. మారేడుమిల్లి అనేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే లొకేట్ అయ్యి ఉంది. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ వస్తుంది. ఇది 5 అవర్స్ జర్నీ పడుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము 8:30 అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి. సో పదండి చూద్దాం ఏముంటుంది అన్నది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చింది వేంపాడు దగ్గర. మీరు కూడా అక్కడ వన్స్ ఎప్పుడైనా సరే వెళ్తే ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర అక్కడ ఉన్న రైతులు కానీ ఇంకెవరైనా వాళ్ళు డైలీ నీడ్స్ కోసం కొన్ని కొన్ని అమ్ముకుంటున్న లైక్ ఫ్రూట్స్, వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. ఫ్రూట్స్ అయినా స్నాక్స్ అయినా సరే మీరేదో తినేస్తారు అని కాదు, అట్లీస్ట్ వాళ్ళకి స్మాల్ బిజినెస్ సపోర్ట్ చేయడానికైనా సరే కొన్ని తీసుకోండి. నేను ఎప్పుడు అదే చెప్తాను కదా, వాళ్ళు కూడా బతకాలి. పెద్ద షాప్స్లోనే కాకుండా స్మాల్ బిజినెస్ని కూడా ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ అన్నవరం వచ్చేసాము. అన్నవరం అంటే మనం ఆల్మోస్ట్ ఒక 110 కిలోమీటర్స్ వచ్చాము. ఇప్పటికి ఇక్కడ నుంచి ఇంకొక 140 రఫ్గా ఉండొచ్చు. కృష్ణవరం వచ్చేసాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రాజమండ్రి దగ్గర, కానీ మన రాజమండ్రి లోపలికి ఏమీ వెళ్ళక్కర్లేదు. మారేడుమిల్లి అనేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 మంత్స్లో ఎనీ మంత్ ఎప్పుడైనా సరే వెళ్ళచ్చు. అంటే ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఈ 3 మంత్స్ సీజన్ అన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ అక్టోబర్ టు డిసెంబర్. ఈ టైంలోనే టూరిజం కూడా అక్కడ చాలా ఎక్కువ జరుగుతుందంట. వింటర్ సీజన్ కదా, ఏ ప్లేస్ అయినా సరే వింటర్ సీజన్ అనేసరికి ఆ ప్లేస్కి బ్యూటీయే వేరొచ్చేస్తుంది. మారేడుమిల్లి అనేది ఆంధ్రప్రదేశ్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్. సో ఇక్కడ నేచర్ అండ్ కంప్లీట్గా ఇన్ టు ది ఫారెస్ట్ అన్నమాట. వాటర్ఫాల్స్ అవి ఉంటాయి. సో చూద్దాం అక్కడ ఏముంటాయి అండ్ నేనేం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనేది. వచ్చేసాం అంటే ఎంటర్ అయిపోయాము. మారేడుమిల్లి కొంచెం దగ్గరలో ఉన్నాము. చూసారు కదా, ఇక్కడ ది బెస్ట్ ఏంటంటే ఆ వ్యూ అన్నమాట. ఆ రోడ్ అండ్ పక్కనున్న చెట్లు అండ్ హిల్స్ ఓన్లీ దీనికోసమే. అండ్ వాటర్ ఫాల్స్ కంప్లీట్గా కిలోమీటర్ కిలోమీటర్కి జలపాతం ఎక్కడో దగ్గర ఉంటానే ఉంటుంది. అందులో కొన్ని ఫేమస్ వాటర్ ఫాల్స్కి మనం వెళ్తాం అన్నమాట. సో ఆన్ ది వేలో మాకు చాలా హనుమాన్స్ కనిపించాయి. సో మేము ఇందాక ఆరెంజెస్ తీసుకున్నాం కదా, సో కొన్ని ఇచ్చామన్నమాట వాటికి కూడా. గుడ్ ఫుడ్ ఇవ్వండి. ఒకవేళ మీకు దారిలో ఏమన్నా పప్పీస్ కానీ ఏమన్నా యానిమల్స్ కనిపిస్తే వాటికి గుడ్ ఫుడ్ ఇవ్వండి. మనం ఎలాగో బ్యాడ్ ఫుడ్ అంటే అందరూ అనట్లేదు, కొంచెం పొల్యూటెడ్ ఫుడ్ కదా, అట్లీస్ట్ వాటికైనా సరే హెల్దీ ఫుడ్ ఇవ్వండి. చూసారా వాళ్ళ ప్రపంచం. నా
నాకు తెలిసి వాళ్ళ టీచర్ షేరింగ్ నేర్పించలేదు అనుకుంటాను. ఏమిచ్చినా ఒక్కటే పట్టుకెళ్ళిపోతుంది చెట్టు మీదకి. అక్కడ చూస్తే వందలు వందలు మంకీస్ ఉన్నాయి. అన్నీ అయితే మేము ఇవ్వలేము కదా, మా దగ్గర లేవు యాక్చువల్లీ అన్నీ. సో ఉన్నన్ని ఇచ్చేసాము. చలో, సో ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు ఈరోజు రంపచోడవరం వాటర్ఫాల్స్కి వెళ్తున్నాము. ఆల్రెడీ ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ మనకు వచ్చే వాటర్ఫాల్స్ రంపచోడవరం వాటర్ఫాల్స్ అన్నమాట. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎవరు వెళ్ళినా సరే ఫస్ట్ రంపచోడవరం వాటర్ఫాల్సే చూసి వెళ్తారనమాట ఇంకా ముందుకి. దీన్ని రంప వాటర్ఫాల్స్ అని కూడా అంటారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ ఇన్ మారేడుమల్లి అని చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి ట్రెక్కింగ్ చేయాలంట. మా విషయం మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో చేద్దాం పదండి, తప్పే ఉంది. ఇంత దూరం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి కంపల్సరీగా చూడాలి కదా. సో చలో, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్, విచ్ ఈజ్ వెరీ అఫోర్డబుల్. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ కొంచెం మెయింటైన్ చేయాలి కదా. వచ్చిన వాళ్ళందరూ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమన్నా స్పాయిల్ చేస్తే క్లీన్ చేయటానికి ఉండాలి కదా. సో 20 రూపీస్ పర్ హెడ్. అండ్ లెట్స్ ఎంటర్. ఈ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ నుంచే మనకి వాటర్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పక్క నుంచి అట్లా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ చక్కగా నడుచుకొని వెళ్ళిపోవటమే. కొంతవరకు స్టెప్స్ ఉన్నాయి, తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం పదండి. సో చూసారు కదా నెక్స్ట్ ఎలా ఉంది రూట్ అనేది. ఇది జస్ట్ ఒక హిల్ ట్రెక్ చేస్తున్నాము. అక్కడ స్టెప్స్ ఉండాలని కోరుకోవడం కూడా మన మిస్టేక్. సో నేచర్ ఇలానే ఉంటుంది, మనమే యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. సో రోడ్ అయితే ఇట్లా ఉంది, దాన్ని రోడ్ అనుకోదు, రూట్ అయితే ఇట్లా ఉంది. కంప్లీట్ రాళ్ళు, జాగ్రత్తగా వెళ్ళాలి. అంత రిస్క్ ఏం లేదు, బట్ ట్రెక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. మీకోసం ఒకసారి రైట్ సైడ్ ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. చూసారు కదా ఇక్కడ దారిలోనే ఆన్ రూట్ వాటర్ అనేది బాగా ఫ్లో అయ్యింది. సో తప్పలేదు, షూస్ అన్నీ తడిసిపోయాయి, అవి అన్నీ పట్టించుకోకూడదు బయటికి వెళ్ళినప్పుడు. మీరైతే ఒకవేళ వస్తే మంచి ఎక్విప్మెంట్తో రండి. ట్రెక్కింగ్ షూస్ కానీ ట్రెక్కింగ్ స్టిక్ కానీ ఉంటే ఇంకా మంచిది. అండ్ మా అదృష్టం ఏంటంటే వర్షం పడిపోతుంది కంప్లీట్గా. ఒక 15 మినిట్స్ పక్కన ఒక షెడ్ కనిపిస్తే అక్కడ ఆగిపోయాము. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పటి వరకు మనం వచ్చింది హాఫ్ డిస్టెన్స్ మాత్రమే. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలంట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఇంకా స్టార్టింగ్ మనకి కనిపించిన వాటర్ఫాల్. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break.
Time staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Time staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Face on when I chase like that, yeah, I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me rise, you can hate on that. I don't play both sides, doing me no cap. I'ma ride or die for my dreams on tap. I'ma fly. నేను చైతే అసలు రూట్ కూడా లేదు. ఇప్పుడు దాకా ఎట్లీస్ట్ ఒక రూట్ అయినా ఉంది. ఇప్పుడు ఓన్లీ ఒక పర్సన్ వెళ్ళడానికి మాత్రమే స్పేస్ ఉంది. మీరు మొత్తం రూట్ అంతా చూడొచ్చు. మేము అక్కడి నుంచి వెళ్తుంటే మా పక్కనే వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట. అంటే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చింది, అలా కిందకు వస్తుంది. సో మేము ఇప్పుడు హిల్ ఎక్కుతున్నామని అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇప్పుడు దాకా ఏదైతే వాటర్ఫాల్కి వెళ్ళాలనుకుంటున్నానో, కానీ మీకు కానీ నెక్స్ట్ జర్నీకి చూడాలనుకుంటే ఏంటి ఆ వాటర్ఫాల్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను అలా నొక్కండి. ఎందుకంటే మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలోని డే 1 పార్ట్ 2 అంటే ఇప్పటి వరకు ఏదైతే ట్రెక్ చేసి వెళ్ళామో ఆ వాటర్ఫాల్ని చూపించబోతున్నాను. ది బ్యూటిఫుల్ జర్నీ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్. ఇంజన్ ఆపేసా. ఏం జరిగింది అసలు?